హలో నమస్తే అండి వెల్కమ్ టు బియ్యల్ వంటలు ఈరోజు మనం బియ్యపు చెక్కలను అయితే ప్రిపేర్ అండి దానికోసం అయితే కేజీన్నర బియ్యాన్ని అయితే నేను పిండి పట్టించి తెచ్చుకున్నానండి ఇది బయట కొన్న పిండి అయితే కాదు మనము ఏదైనా పిండి వంటలు చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి మనం ఫ్రెష్గా పిండి పట్టించుకొని చేయించుకుంటే చేసుకుంటే బాగుంటుందండి బయట పిండి అంత ఫ్రెష్గా అయితే ఉండదండి అంత టేస్ట్గా కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడైతే మాత్రం నేను పిండి పట్టించుకొని తెచ్చుకొని ఆ పియ్య బియ్యాన్ని బేషన్లో వేసుకున్నాను పిండిని అల్లం రెండు ఇంచెస్ ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల జీలకర్ర ఈ మూడిటిని కూడా పేస్ట్ చేసేస్తే పక్కన పెట్టుకుంటానండి ఇది ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చిశనగపప్పు ఈ రెండింటిని కూడా దీంట్లో కలుపుకుందాము నువ్వులు నువ్వులను కూడా ఒక కప్పు క్లీన్ చేసి కలుపుకుందామండి కడిగి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ప్రతి పండగలకు కూడా ఇవి తప్పకుండా చేసుకుంటారు సంక్రాంతి స్పెషల్ అండి చెక్కలు అనేది సకినాలు చెక్కలు ఇవి కంపల్సరీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆంధ్ర వాళ్ళు కానీ కంపల్సరీ అయితే పండగ సమయాల్లో ఈ చెక్కలు అయితే చేసుకుంటారండి ఇప్పుడైతే నువ్వులను కూడా యాడ్ చేసుకుందాం అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఇదిగోండి నువ్వులంటివి కడిగి మనం ఒక కప్పుడు ఇది కూడా ఒక చిన్న కప్పు అండి మొత్తాన్ని అయితే మనం కలుపుకుంటున్నాము పిండిని గట్టిగా కలుపుకోవాలండి గోధుమ పిండిలా కలుపుకోవాలి లూజ్ కలుపుకుంటే మీకు చక్క అయితే రాదు జారిపోతుంది ఇప్పుడు దీంట్లో వెన్నపూస అయితే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను దీంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల కేజినార్ పిండి కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా సరిపోతే మీకు తక్కువ తింటే మీరు తక్కువ వేసుకోండి లేదా మీ ఇష్టానికి ప్రకారం సాల్ట్ వేసుకోండి ఇప్పుడైతే ఒక కప్పు ఆయిల్ నేనైతే బాగా వెయిట్ చేస్తే ఆ వేడి నూనె అయితే దీంట్లో పోస్తున్నానండి ఇలా చేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయి మనకి లోప గుల్ల గుల్లలాగా వస్తుందండి అప్పుడు మనకు గట్టితనం అయితే రాదు చక్క ఈ విధంగా చేయటం వల్ల మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం పేస్ట్ అది ఆ పేస్ట్ కూడా వేసేసాము ఇప్పుడైతే మొత్తాన్ని మనం ఇలా కలుపుకుందాము నేనైతే ముందు కొంచెం నీళ్ళు పోసానండి నీళ్ళు పోసి కలిపాను తర్వాత మామూలుగా చన్నీళ్ళు పోసి కలుపుకుంటున్నాను ఆయిల్ కాసిన కళాయిలో వేడి నీళ్ళు కొంచెం కాసి దీంట్లో వేసానండి ఇవి నోట్లో పెట్టుకుంటే గట్టిగా అయితే ఉండవండి కరిగిపోయేలాగా ఉంటాయి మెత్తగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా తినేసేలాగా అయితే ఉంటాయండి ఈ విధంగా చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేనే విధంగా చేస్తున్నానని ఇలా వాటర్ వేసే వేసుకొని మనం ఒక గోధుమ పిండి ముద్ద అంతకంటే కొంచెం గట్టిగానే కలుపుకుందాం అండి మీ దగ్గర పూరి మేకర్ కానీ ఏమైనా ఉంటే పూరి మేకర్తో పూ పూరి మేకర్ మీద ఒక మైనప్ప కాగితం వేసేసి మధ్యలో చిన్న ఉండపెట్టి ఇలా నొక్కినట్లయితే చక్కగా పల్సగా వస్తాయి మీకు పిండి వంటలు చేసుకున్నారు అనే కష్టం అయితే ఉండదండి మీకు కష్టం లేకుండా ఎన్నైనా చేయగలరు అలా అయితే మీ దగ్గర పూరి మేకర్ కానీ రోటీ మేకర్ కానీ ఏది ఉన్నా కూడా అలా ఉపయోగించుకోండి నా దగ్గర అయితే లేదండి అందువల్ల నేను చేత్తోనే చేస్తున్నాను ఇలా గట్టిగా శుద్ధలాగా కలుపుకోండి ఇప్పుడు మీకు అవసరమైతే చన్నీళ్ళు మామూలుగా పోసేసుకోండి దీంట్లో కారం అంటూ ఉంటే పచ్చిమిరకాయల కారం అండి ఈ మనం మామూలు కారం అయితే వేయట్లేదు పచ్చిమిరగాయల కారం మాత్రం యాడ్ చేస్తున్నాం ఈ విధంగా గట్టిగా కలుపుకోండి కలపటంలో కూడా ఉంటుందండి గబగబా నీళ్ళన్నీ ఒకసారి పోసేసి కలుపుకుంటే మీకు ఏ పిండి అయినా బాగాదు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం శుద్ధలాగా అయితే కలుపుకోవాలి ఇదిగోండి గోధుమ పిండి శుద్ధ కంటే ఇంకా గట్టిగానే ఉంది కదా ఇలా అయితే మరి మీరు పక్కన పెట్టుకోండి దీన్ని చెప్పాను కదండి మీ దగ్గర పూరి మేకర్ కానీ ఏమైనా ఉంటే అది మైన పేపర్ వేసుకొని చిన్న ఉండ చేసుకొని దాంట్లో మధ్యలో పెట్టి నొక్కినట్లయితే మీకు చక్కగా చక్క వస్తుందండి ఈజీగా అయితే మీరు చక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ విధంగా అయితే లేదా మీరు చేత్తో కూడా చేసుకోవచ్చు అండి చేత్తో ఎలా చేయాలి అనేది మీకు నేను చూపి చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా అంతేనండి కల్పిస్తాం పిండిని మనం దీన్ని పక్కన పెట్టుకొని ఒక మైనపా పేపర్ తీసుకుందాం ఇదిగోండి ఇలా తీసుకొని చిన్న ఉండలు ఉండలు చేసుకొని ఇలా నొక్కుకోండి అంతేనండి చక్క కొంచెం పలసగా నొక్కుండి ఇలా నొక్కుకొని మీరు ఒక్కొక్కటి చక్కగా ఒకటి పైకి వచ్చిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఒకటి మునిగి పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేయండి లేకపోతే రెండు లోపలికి వెళ్ళినాయి అనుకోండి రెండు అతుక్కుపోతాయి కొంచెం విడగొట్టడం కష్టం చూసారు కదండి ఎన్నైనా ఇలా చేసుకోవచ్చు కొంచెం ఓపికగా చేసుకుంటే ఇవి ఒక రెండు నెలలు మూడు నెలలు కూడా అలా చక్కగా ఉంటాయండి ఇవి అంతవరకు మనం వాళ్ళు ఉంచరో తినేస్తారు కాబట్టి ఇదిగోండి ఇలా తయారు చేసుకొని ఆయిల్ అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం చెక్కలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి సంక్రాంతి స్పెషల్ అండి సంక్రాంతికి చేస్తున్నాము అందరికీ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి ఇదిగోండి ఈ విధంగా అయితే నొక్కుకోండి నొక్కుని కాల్చుకోండి ఏదైనా మనం కొంచెం ఓపికగా చేసుకొని చాలా వస్తాయండి చాలా రోజులు తినచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు మనం కొనుక్కొని తెచ్చుకుంటే ఎవరికి ఇవ్వలేము ఒకటి కూడా ఎవరికి పెట్టలేము మనమే తిన్నట్టుగా మనకు ఉండదు కొంచెం కష్టపడి అయితే చేసుకోండి ఈ విధంగా ఆయిల్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని మనం నొక్కి పెట్టుకున్న చెక్కలని అయితే ఒక్కొక్కటి నూనెలో వదలండి ఈ విధంగా వదిలేరు కదా వెంటనే ఇంకొకటి వదలొద్దండి అది పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వదలాలి అప్పుడైతే మనకి చూడాలి రెండు ఎలా పొంగుతున్నాయో పైకి అలా మీరు కాల్చుకోండి కళాయిలు ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోండి సూపర్ చెక్కలను అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ సంక్రాంతికి చూసారా ఎంత బాగా వచ్చినా ఎంత బాగా కాలుతున్నాయో టోన్ చేసుకోండి టోన్ చేసుకొని తీసేయటివి చూసారా ఎంత ఈజీగా దీంట్లో పల్లీలు అవి కూడా వేసుకోవచ్చండి కావాలంటే చూసారా ఈజీగా తక్కువ టైంలో అయితే నేను కాల్ చేశానండి వీటిల్ని నాకైతే ఒక గంట కూడా పట్టలేదు ఇంకా రోటీ మేకర్ కానీ పూరి మేకర్ కానీ ఉంటే ఇంకా తక్కువ టైంలో అయితే ఈ చక్కలు అయితే చేసుకోవచ్చండి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో రేపు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి బాయ్ బాయ్